ఈరోజు పాల్వంచ మండల పరిధిలోని నారాయణరావుపేట గ్రామంలో గత 15 రోజులుగా పాల్వంచ, ముల్కల్పల్లి, బూర్గంపాడు మండలాల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న ఇక్కడ నిర్వాహకులు సంతోష్ గారు, గుండమల్ల అఖిల్ గారు, కాటారపు వంశీ గారు, వారి మిత్రబృందం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు బహుమతి ప్రదాన కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు కొండ వెంకన్న గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరు సమాని తోట దేవి ప్రసన్న గారు, అలాగే మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి శారద గారు, పెద్దలు నారాయణరావుపేట గ్రామ పెద్దలు సురేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ ప్రాంత ప్రజలు, మహిళా సోదరిమణులు, యువకులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రముఖులు కొల్లు వెంకటరెడ్డి గారు, అలాగే నాతో పాటు సొసైటీ డైరెక్టర్గా పనిచేసిన మేకా త్యాగరాజు గారు, దేవరకొండ సురేష్ గారు, అలాగే ఎర్రబోతు పుల్లయ్య గారు, అంతేనా సంతోష్, రేగులగడ్డ చంద్రశేఖర్ గారు, రేగులగడ్డ చంద్రశేఖర్ గారు, వీరు ఈ ప్రాంతంలో ఎలాంటి మచ్చలేని ప్రముఖులుగా పేరు పొందినవారు. దురదృష్టవశాత్తు కరోనా టైంలో వీరి మరణం సంభవించింది. ఈ కరోనా 3 సంవత్సరాలైనప్పటికీ, వారు మరణించి 3 సంవత్సరాలైనప్పటికీ గ్రామస్తులు సంతోష్ నాయకత్వంలో వారిని స్మరించుకుంటూ ఈ టోర్నమెంట్ పెట్టుకోవటం నిజంగా వారి మంచి ప్రేమకు నిదర్శనంగా నేను అనుకుంటున్నా. ఈ టోర్నమెంటు ఇంత సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంత కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరమణి దేవప్రసన్న చెప్పినట్లు ఓడిన వారు మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. గెలుపు ఎప్పుడు కూడా ఒకరికి సొంతం కాదు, అది రాజకీయాలు కానీ క్రీడలు కానీ ఏ విషయాల్లో కూడా గెలుపోటములు సహజం. ఓడిన వారు మరీ ప్రయత్నం చేసి మరి గెలుపుకు నాందిగా ఉండాలని కోరుకుంటూ, యువకులు ఈ మధ్య గంజాయికి అలవాటు పడుతున్నారు, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా జరుగుతుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనిపై ఎక్కువ శ్రద్ధ కనపరిచి ఇటీవలే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ గంజాయిని రూపుమాపేలా కృషి చేస్తున్నారు. దయచేసి యువకులందరూ కూడా ఎలాంటి దుర్వ్యసనాలకు బానిసలు కాకుండా మీరందరూ కూడా మంచి ప్రవర్తనతో క్రీడల పట్ల ఆసక్తి చూపాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపించినందుకు నిర్వాహకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.